అందరికీ నమస్కారం అండి. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసీ. అండ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేది టాప్ 18 బెస్ట్ కాలేజెస్ ఏవైతే మొత్తం స్టేట్ వైడ్ ఏపీ స్టేట్ వైడ్ గా ఉన్నవి, మీకు ఇంజనీరింగ్ ఏ కోర్స్ తీసుకున్నా బెస్ట్ రిజల్ట్స్ మీకు ఇచ్చేవి సెలెక్ట్ చేశాను. అంటే నేనే సెలెక్ట్ చేయలేదండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021 ప్రకారం ఏవైతే రిలీజ్ చేశారో అఫీషియల్ ర్యాంకింగ్ ప్రకారం 1 to 300 ఈ ర్యాంక్ బ్యాండ్ విత్ మధ్యన అవి నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఆల్రెడీ మేము ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము, కొన్ని చేశాము ఇంకా చేస్తాము. మీరు ఎవరైనా మా ఛానల్కి కొత్తగా విజిట్ అయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ అస్ బిగిన్ అవర్ వీడియో. So here we go, AP EPSET 2021 top 18 engineering colleges based on NIRF ranking 2021. అయితే ఈ లిస్ట్ ని మీకోసం నేను స్పెషల్ గా తయారు చేశాను. అయితే ఒకసారి చూద్దాం ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అనేది. ఓకే, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అకార్డింగ్ టు ద NIRF ర్యాంకింగ్ 2021 ప్రకారం బిలో 200 ర్యాంకింగ్, అంటే ర్యాంక్ బ్యాండ్ విత్ ఎంత ఉంటుందంటే 1 to 200 మధ్యన, టాప్ 200 కాలేజెస్లో KLU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ KULL అని ఉంటుంది. అండ్ ఫస్ట్ KLU కాలేజ్, ఆ తర్వాత వచ్చేసరికల్లా మీకు ఆంధ్ర యూనివర్సిటీ మీకు ఆల్రెడీ తెలిసింది, ఆ తర్వాత విజ్ఞాన్స్ లారా ఎక్కడ వడ్లమూడి దగ్గర ఉండేది. అండ్ నెక్స్ట్ JNTU కాకినాడ, దీని ఎంసెట్ కోడ్ JNTK, మీకు ఎంసెట్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విఆర్ సిద్ధార్థ, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ SVU కాలేజ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇవి 200 మధ్యలో ఉన్నాయి. అయితే 201 నుండి 250 మధ్యలో ఏమేమి కాలేజెస్ వచ్చాయో మళ్ళీ ఒకసారి చూద్దాం. 201 నుండి 250 మధ్యన టోటల్గా మీకు ఒక 8 కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ జి పుల్లారెడ్డి కాలేజ్ ఈ కర్నూలులో ఉంది, అండ్ గాయత్రి విద్యా పరిషత్ ఇది వైజాగ్లో ఉంది, ఆ తర్వాత GMRIIT ఇది శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీకు బాగా తెలిసింది మిట్స్ ఈ చిత్తూరు డిస్టిక్లో ఉంది, ప్రసాద్ వి పోర్టులు PVP సిద్ధార్థ కాలేజ్ ఇది వచ్చేసరికల్లా మీకు ఈ విజయవాడలో ఉంది, RVRNJC కాలేజ్ గుంటూరులో ఉంది, రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇది నెల్లూరులో ఉంది, అండ్ శ్రీ విద్యానికేతన్ ఇది మీకు తిరుపతిలో ఉంది, మీకు తెలిసిందే మోహన్ బాబు గారి కాలేజ్. అండ్ ఈ కాలేజెస్ 201 నుండి 250 మధ్య ఉన్న ర్యాంక్ బ్యాండ్ విత్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా 251 to 300 ఈ బ్యాండ్ విత్ ప్రకారం అయితే మీకు 3 కాలేజెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ SRKR భీమవరంలో ఉంటుంది, ఆ తర్వాత శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ VITSW అది, అండ్ ఆల్సో మీరు VITB అంటే కోయట్ కాలేజ్ కూడా ఉంది కదా, దానికి కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఒక అపోహ అనేది ఉంది విష్ణు అంటే ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అని, ఉమెన్స్ కాలేజే కాదండి నార్మల్ కాలేజ్ కూడా ఉంది, అది చాలా మంచి కాలేజ్, దాని మీద సపరేట్గా ఏవైతే ఉన్నాయో సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది కొంతమంది, అలాగే మీరు వాటి ద్వారా కూడా మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి SVCET జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది తిరుపతిలో ఉంది, మీకు 2 కాలేజెస్ ఉంటాయండి అక్కడ, SVCE ఉంది SVCET ఉంది, దీన్ని ఎంసెట్ కోడ్ వచ్చేసరికల్లా SVCET. మీకు ఇంకా వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, అంటే SVC వచ్చేసరికి ఇంకో కాలేజ్ ఉంది, అదేం కాలేజ్ నాకేమో డౌట్ కొడుతుంది, మళ్ళీ శ్రీ విద్యానికేతన్ ఉంది, దానికి దీనికి మధ్య ఏమైనా తేడా వస్తుందేమో ఎంసెట్ కోడ్స్లో అని మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే, మేము ఆల్రెడీ ఒక వీడియో డిస్ట్రిక్ట్ వైజ్గా టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేయడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు వెళ్ళినట్టు జరిగితే మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అండ్ మీరు ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఇప్పటివరకు చెప్పిన టాప్ 18 కాలేజెస్ అన్నింటిలోనూ మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏ కోర్స్ తీసుకున్నా ఐదర్ ఇట్స్ సివిల్ మెకానికల్ ఈసీఈ CSEలో ఉన్న స్పెషలైజేషన్ కావచ్చు, CSE కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, స్పెషల్ డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈ కాలేజెస్లో మీకు పర్టికులర్గా మీరు తీసుకునే కోర్స్కి ఏదైనా సరే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఐదర్ వైజ్ ఈ ఫ్యాకల్టీ వైజ్గా కావచ్చు, ఫెసిలిటీస్ వైజ్గా కావచ్చు, అండ్ ప్లేస్మెంట్స్ వైజ్గా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కూడా కావచ్చు, ఎందుకంటే నేషనల్ వైడ్గా వీటికి ర్యాంకింగ్ ఇచ్చారు కాబట్టి ఇవేమి తీసిపోయే కాలేజెస్ కాదు. మీ ర్యాంక్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు 10K బిలోను అండ్ 30K బిలోను మీ రిజర్వేషన్ బట్టి మాత్రమే వస్తుందంటే ఇది చాలా మంచి కాలేజెస్ అయి ఉండాలి. సో జాగ్రత్తగా చూస్ చేసుకొని మీరు మంచి కాలేజ్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ టాప్ కాలేజెస్ ఆల్రెడీ చేసాం. అంటే ఇంకొన్ని ఏంటంటే కొంతమంది టాప్ కాలేజెస్లో రాదు. అంటే ఈ కాలేజెస్ వచ్చేసరికల్లా మీకు నేను అజంప్షన్ చేసింది ఏంటంటే 30K బిలో ఉన్న వాళ్ళకే ఈ కాలేజెస్ వస్తాయి బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్స్ ఆల్సో. నాట్ బేసింగ్ ఆన్ రిజర్వేషన్స్ కాదండి, బేసింగ్ ఆన్ యువర్ రిజర్వేషన్స్ వల్ల 30K బిలో వచ్చిన వాళ్ళకి, 1K టు 10K బిలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం వీటిల్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒక కాలేజ్లో 10K బిలో ఉన్న వాళ్ళకి అండ్ కొంతమందికి రిజర్వేషన్ బట్టి ఇంకా 10K అబౌట్ 30K బిలో ఈ మధ్యలో ఇస్తారు ఈ 18 కాలేజెస్లో వరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా నేను చేసిన టాప్ కాలేజెస్ ఆల్రెడీ ర్యాంకింగ్స్ అనేవి జనరల్ కేటగిరీలో మేల్ కేటగిరీకి నేను మెన్షన్ చేసి పెట్టాను. మీరు దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మీ రిజర్వేషన్స్ బట్టి కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్ నెక్స్ట్ వీడియో ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ చేస్తాం, ఈసారి డిస్ట్రిక్ట్ వైజ్ నార్మల్ కాలేజెస్ చేస్తాం. అంటే నార్మల్ ఆర్ ఈ యావరేజ్ కాలేజెస్ ఆ లిస్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది మీకు ఇంకా నచ్చుతుంది ఎందుకంటే టాప్ కాలేజ్లో వచ్చేంత ర్యాంకింగ్ కొంతమందికి వచ్చి ఉండకపోవచ్చు, 30K అబౌ వచ్చి ఉండొచ్చు. సరే నేను ఆ కాలేజ్లో తెచ్చుకోకపోతే వేరే కాలేజెస్లో తెచ్చుకోవచ్చు కదా, మరి ఏ కాలేజ్కి వెళ్ళాలి అనేది చాలామంది డౌట్ ఉంది. ఆ కాలేజ్ నేను సెర్చ్ చేసి ఉంచాను, ఇవన్నీ నేనే సెర్చ్ చేస్తున్నాను. ఆ సెర్చ్ చేసినవి మీకు నెక్స్ట్ వీడియోలో ప్రెసెంట్ చేస్తాను విత్ ఎంసెట్ కోడ్స్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ దేర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ యాజ్ ఐఎమ్ విషింగ్ అండ్ ఆల్సో మీకు వాటి వెబ్సైట్స్ కూడా ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎంసెట్ రాసి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. So that's all for this video guys and see you back in the next video. That's all for it. This is Mr. Tikram signing off.